అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా మనం అంతకు ముందు ఒక మంచి మాట, నేను కొన్ని కొన్ని విషయాల గురించి చెప్తున్నప్పుడు అందరూ కూడా సోదెక్కువైంది, అందరిని విషయాలు నీకెందుకు, జాతకం మాత్రం చెప్పుకో అనేటువంటి వ్యక్తుల గురించి కొన్ని కొన్ని చాలాసార్లు చెప్పాను. ఆ వ్యక్తులకి సమాధానం చాలాసార్లు చెప్తున్నాను, చెప్పక తప్పదు కూడా. ఎందుకంటే అనవసరమైనటువంటి గ్రామసింహాలకు భయపడుతూ మనం చెప్పాల్సిన మంచి మాట చెప్పకపోతే ఇబ్బంది. ముందుగా నేను చెప్పేంటంటే, సంప్రదాయం పద్ధతి మన పిల్లలకి మనం అలవాటు చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేద్దాం. ఎవరి మతం వాళ్ళది, వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని తప్పకుండా పాటించాలి. మన గీతలు చెప్పినట్టుగా స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. కాబట్టి మన ధర్మాన్ని పాటించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను కూడా స్వధర్మాన్ని అనుసరిస్తున్నాను. తప్పకుండా సాధ్యమైనంత వరకు మనం అనుసరించాలి. సరే, సాధ్యం కాకపోతే అది భగవంతుని ఇచ్చ. ప్రస్తావంశం ఏంటంటే, నేను చెప్పబోయేది జ్యోతిష్యం అనేది నమ్మదగినది, ఆచరించదగినది. దానికంటే ముందుగా మనము ఏమి చేస్తున్నాము, ఏం చేయడానికి మనం పూనుకుంటున్నాము అన్నటువంటి విషయాన్ని విశదీకరించగలిగేటువంటి స్థితి జ్యోతిషశాస్త్రానికి ఉంటుంది. అందువల్లనే 10 రకాలైనటువంటి సమస్యల గురించి కానీ, కొన్ని వందల రకాలైనటువంటి విషయాల గురించి కానీ చర్చ చేయగలిగేటువంటి స్థితి జ్యోతిషశాస్త్రానికి ఉంటుంది. రెండవది, ప్రతి విషయంలో ఆందోళన పడుతూ మనం మనల్ని మనమే రచ్చకీడ్చుకుంటున్నాం. ఉదాహరణకి, నాకే ఒక సంఘటన జరిగినటువంటి సమస్య, ఏదో ఒక వాహనం వల్ల నేను ఇబ్బంది పెట్టానని చెప్పేసి ఆ వ్యక్తి నన్ను రోడ్డుపైన అడ్డగించి నానా యాగి చేసి చివరికి తనకు తానే పోలీస్ స్టేషన్లో పడ్డాడు. ఇది పరిస్థితి. అంటే అనవసరమైనటువంటి స్థితి వల్ల కూడా మనం పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏంటి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు క్షమాగుణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండవది, అత్యంత ముఖ్యమైనది మౌనం. మౌనం సమస్తమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రతి ముఖంలో చిరుమందహాసం, ఆనందకరమైనటువంటి స్థితి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. ఇది ఉపోద్ఘాతం కాదు, జాతక శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానం, అలాగే ద్వితీయ స్థానం, భాగ్యస్థానం, ఈ మూడు కనుక మనకి అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. ద్వితీయం ఏంటండి, కుటుంబ స్థానం. కుటుంబానికి మీరు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు అన్న విషయాన్ని వినండి. ఇక్కడ కుటుంబం అంటే తల్లిదండ్రులు ముఖ్యంగా ఉంటారు, వారి సేవ నిరంతరం మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. సో ఈ మధ్య నేను ఇది అందుకే చెప్తాను, ఓల్డ్ ఏజ్ హోమ్లలోకి పంపించడం, చాలా ఉపన్యాసాలు చాలామంది చెప్పారు. నేను కూడా ఏంటంటే, ఆ తల్లిదండ్రులకి నమస్కరించడం, కొన్ని 100 జన్మల పుణ్యఫలాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది ఒక తల్లికి నమస్కారం చేయడం. కాబట్టి రోజు మీ అమ్మగారు నాన్నగారికి ఒక నమస్కారం చేయండి చాలు. ఆ రోజు వెళ్తున్నప్పుడు వాళ్ళకి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళండి. ఈ జ్యోతిష అంశాలను నెగిటివ్ కూడా తల్లి యొక్క తండ్రి యొక్క ఆశీస్సుల వల్ల శుభం కలుగుతుంది, మార్చివేయగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి వారికి నమస్కరించండి. వెళ్తూ వెళ్తూ భగవంతుడికి స్మరణ చేసుకుంటూ వెళ్ళండి. చిన్నపిల్లల్ని, ఇంట్లో భార్య పిల్లల్ని నవ్వుతో పలకరించి వెళ్ళండి, మన కార్యం సిద్ధిస్తుంది. ఈ మూడు పనులు మనకి సమస్తమైనటువంటి శుభాలు కలిగిస్తాయి. మరి అంతదానికి జ్యోతిష్యం వినాల్సిన అవసరం లేదు కదా. జ్యోతిష్యంలో ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని అధిగమించే ప్రయత్నం కోసం జాతకాలని చూయించుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా శాస్త్రం సహేతుకమైనది, గోచార ఫలితాలు 60% వరకు మనం అన్వయించుకోండి, జన్మ జాతకాలని 90% చూయించుకోండి. అనవసరమైనటువంటి వివాదాస్పదమైన కామెంట్స్, చాలామంది ఆడవాళ్ళు కూడా కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నీకెందుకు ఆ విషయం గురించి నీకెందుకు అని మాట్లాడుతారు. నేను కూడా నీకెందుకు అని ఇంకొక మాట కూడా మాట్లాడవచ్చు, గౌరవిస్తే గౌరవిస్తా, అగౌరవిస్తే నేను చేయాల్సిన పని ఆడ మగ అని తేడా లేదు నాకు. మర్యాదగా మాట్లాడితే చాలా గౌరవిస్తా నేను, కొద్దిగా గతి తప్పినా నా స్థితి తప్పుతుంది. కాబట్టి ఎవరికైనా సరే ఇది హెచ్చరికనే, భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఛానల్ హ్యాక్ అయితేనే భయపడలా, వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఎలా తొక్కి పెట్టాలి వాళ్ళని చూసుకున్నా నేను. నా యొక్క నన్ను నమ్మినటువంటి బంధువులందరూ, మిత్రులు వారందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, నన్ను హితోధికంగా నన్ను ప్రోత్సహించినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని సంపూర్ణంగా నమ్మవచ్చును, భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకోవచ్చున్న విషయాన్ని తెలియజేస్తూ, నెగిటివ్ ఉన్న ఫలితాల గురించి బెంబేలెత్తకండి, భయపడకండి. పాజిటివ్ అందువల్ల అత్యంత ఉత్సాహపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకాన్ని, గోచార జాతకాన్ని రెండింటిని కంబైన్ చేసుకొని మీరు ఆనంద స్థితి పొందాలని, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటూ, సర్వీజన సుఖినో భవంతు. ముందుగా మనం అందరికీ నమస్కారం. వృషభ రాశి 2022 సెప్టెంబర్ మాసంలో మొదటి 2 వారాలు అద్భుతంగాను, 3వ వారం యావరేజ్ గాను, 4వ వారంలో స్వయం తప్పిదార్, స్వయం కృతాపరాధార్, మిమ్మల్ని నష్టాల్లోకి ఊబిలోకి నెట్టేస్తాయి. జాగ్రత్త.
పనికిమాలిన ప్రసంగాలు నోటి దురుస్తనం వల్లనే మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. నాలుగో వారంలో పనికిమాలిన వ్యక్తులకి సహాయ సహకారాలు చేయడం, పనికిమాలిన వాళ్ళ మాటలు నమ్మడం, బోడమల్లన్న వాళ్ళ మాటలు నమ్మడం, దాన్ని ఘర్షణంగా తీసుకెళ్లిపోవడం, ఆ ఘర్షణ కుటుంబ విచ్ఛిన్నానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సోదరులతో సఖ్యతగా ఉండండి, తోటి కోడలతో సఖ్యతగా ఉండండి, పది మందితో పలకరించే ప్రయత్నం చేయండి, పది మందిలో గుర్తింపు పొందుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు అనామకులుగా పంపించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు వెనుకడుగు వేసుకుంటున్నారు, అంటే ఎవరితో కూడా బాంధవ్యాలు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. మితిమీరినటువంటి ఆవేశం, మితిమీనటువంటి అనుమానం, అనవసరమైన వివాదాలతో నష్టం పొందడం, ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని పొందిన అవకాశం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు పొందుకుంటారు. అంటే ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశం కనబడుతున్నాయి, దూషణ ఎక్కువగా ఉండబోతోంది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. నాలుగో వారంలో తీవ్ర ప్రమాదాలు, వాహన ప్రమాదం కనబడుతోంది. బస్సు డ్రైవర్లు దయచేసి నాలుగో వారంలో వృషభ రాశి వారి డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేసి వాహనకాల సమయంలో వాహనాన్ని వేగంగా నడపకండి, మీతో పాటుగా మిగతా వాళ్ళని ప్రమాదంలో టేకండి. అందులో ప్రయాణికులు కూడా ఈ మాసంలో నాలుగో వారంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, డ్రైవర్ని నిశితంగా పరిశీలించండి, లేదా మీ అందరు ప్రమాదాల్లో పడే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పేది ఇదే, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ప్రమాదాన్ని తెచ్చుకోకముందే ఆ డ్రైవర్ ఉన్నాడు, మన హక్కు అది. డ్రైవర్ ఎలా ఉన్నాడు, బండి కండిషన్ ఎలా ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం కూడా చూసుకోవాలి. అది ప్రయాణికుల యొక్క హక్కు. ఆర్టీసీ బస్సు కానీ, ప్రైవేట్ ట్రావెల్స్ కానీ, క్యాబ్ కానీ, స్పష్టంగా మనం అడగలిగేటువంటి హక్కు మనకు ఉంది, అది ప్రాథమిక హక్కు. బస్సు ఫిట్నెస్ ఎలా ఉంది, లారీ ఫిట్నెస్ ఎలా ఉంది, మన డ్రైవర్ ఎలా ఉన్నాడు, ఇది చెక్ చేసుకోవాలి. మన వాళ్ళకి ఏం తెలియదు, ఏమైనా బస్సు ఎక్కామా, మనం కూడా తొంగున్నామా, అయిపోయిందా, ఇది కాదు. కాబట్టి ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. చాలేవో నువ్వు చెప్పిందాను చాలు, కానీ నువ్వు చూస్తావా? నేను చూస్తాను, నేను ఖచ్చితంగా చూస్తాను, నేను చూస్తున్నాను కాబట్టి, ఫాలో అవుతాను కాబట్టి చెప్తాను, నేను ఫాలో అవ్వకపోతే చెప్పను. ఈ నాలుగో వారంలో మద్యపానం వల్ల ఇబ్బందులు, పూచికత్తుగా సంతకాలు చేయడం, అనవసరంగా అప్పులు చేయడం, వ్యక్తిగత రుణాలు, అవసరం లేకున్నా పనికిమాలినటువంటి ఫోన్ కొనడానికి, పక్కడోడో ఫోన్ కొన్నాడు, నేను ఫోన్ కొనాలని చెప్పేసి ఆ ఫోన్ కొనడం కోసం అప్పు చేయడం, తల్లిదండ్రులు తెలియకుండా మోసం చేయడం, తల్లిదండ్రులకి నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పడం, ఏ ఫ్రెండు 10 రూపాయలు గిఫ్ట్ ఇవ్వనివాడు ఈ మాసంలో మీకు నాలుగో వారంలో అనవసరంగా పెద్ద ఫోన్ కొనడం గిఫ్ట్ ఎందుకు ఇస్తాడు మీకు. అంటే తల్లిదండ్రులకు తెలిసినా సరే గట్టిగా మాట్లాడితే వ్యతిరేకించి కొడతారేమన్న భయానికి వచ్చేసారు తల్లిదండ్రులు కూడా. కాబట్టి ఇలా తల్లిదండ్రులు మోసం చేయడం వల్ల మీ జీవితాన్ని మీరే మోసం చేసుకుంటారు. పక్కోడి కోసం, గొప్పతనం కోసం మన ఫోన్ అప్పు చేసుకోవాల్సిన అవసరం లేదు, తిప్పలు పడాల్సి వస్తుంది. నాలుగో వారంలో విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, కోర్టు వద్ద ఎక్చిగా కలిగించడం. ముందు నెగిటివ్ చెప్తాను నేను. మొదటి 2 వారాల్లో ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉవ్వెత్తున ఎగిసిపడడం, అంటే ధనం బాగా వచ్చేస్తుంది, అంటే శృతి మించి రాగాన పడుతుంది. ఆ వచ్చిన ధనాన్ని కానీ గౌరవాన్ని కానీ కాపాడుకోగలిగితే నాలుగో వారంలో భక్తితో భగవంతుని ఆరాధన చేస్తే ఈ ముందుగా వచ్చినటువంటి 2 వారాల లాభాలు కానీ, సుఖాలు కానీ, శుభాలు కానీ నాలుగో వారంలో అనుకూలంగా ఉంటాయి. ఈ వచ్చినటువంటి ధన విషయంలో కానీ వివేకాన్ని కోల్పోయి తర పర మన భేదం లేకుండా ప్రవర్తిస్తే నష్టాన్ని పొందుకోవాలి. నేల విడిచి సాము చేయకూడదు. ఈ 2 వారాల్లో వచ్చినటువంటి ధనం కానీ గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. 10 మందిలో ఆ గౌరవాన్ని అలాగే నిలబెట్టుకుంటూ వెళ్ళండి, అప్పు చేయకండి. 1వ వారంలో నూతన గృహయోగం కనబడుతోంది, బ్యాంకు లావాదేవీలు లాభాలు కనబడుతున్నాయి, లోన్ శాంక్షన్ అవకాశం ఉంది, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి, పసుపు పంటలు లాభాలు పండించే అవకాశం, రైతులకి అనుకూలవంతమైన శుభస్థితి. అది 4వ వారంలో ఈ రైతులు నకిలీ ఎరువులు తీసుకొచ్చే ఎరువులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు పెడతాయి. అంటే గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళు తప్పులు గుళ్ళు వేయడం వల్ల అవి సమర్థవంతంగా పనిచేయవు. కాబట్టి యూరియా కానీ గుళ్ళు కానీ జాగ్రత్తగా చూసుకోండి, ఇబ్బంది పడతారు. అలాగే 2వ వారంలో వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. 3వ వారంలో విత్తనాల సంబంధించిన వ్యాపారం కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి ఈ వ్యాపారం లాభాలు కలిగిస్తున్నాయి. కానీ 3వ వారంలో బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం నష్టాన్ని కలిగిస్తుంది. ఎంటర్ప్రైజ్ వ్యాపారం మోసపోయే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులు కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా ఈ కస్టమ్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఇతరత్ర ఎవరైనా ప్రభుత్వ అధికారులు మీ దగ్గర లెక్కకు మించినటువంటి బంగారము, ఆభరణం అనే విషయం తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బందులకు నెడతారు, జాగ్రత్త. పోలీసు వాళ్ళు 3వ వారంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్త. సినిమా రంగంలో 1వ వారంలో మాత్రమే వ్యాపార లాభం ఉంది, 3వ వారంలో 4వ వారంలో ఆచితూచి వివరించండి, ఆవేశపడకండి. ఈ 2వ వారంలో మీరు సినిమాని విడుదల చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయండి. 3వ వారం 4వ వారంలో అటువంటి సాహసాలు చేయకండి. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, నటీనటులు, దర్శక నిర్మాతలు 2వ వారంలో మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరం, ఐశ్వర్యం.
సోదరులతో నాలుగో వారంలో కంటి ఏర్పడే ఒక జాగ్రత్త ఉండండి. మొదటి వారంలోనే సోదరులతో అగ్రిమెంట్స్ అవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. గొడవలు లేకుండా సామరస్యపూర్వకంగా మొదటి రెండు వారాలను వినియోగించుకుంటే మంచిది. ఆస్తి పంపకాలు మొదటి రెండు వారాలు మంచిది. కోర్టు వివాదాలు కూడా మొదటి రెండు వారాల్లోనే వాయిదాలు కోరుకోండి. మొదటి రెండు వారాల్లో మీకు శుభం కలిగే అవకాశం కనబడుతుంది. మైనింగ్ వ్యాపారంలో మొదటి రెండు వారాల లాభం, నాలుగో వారంలో నష్టం. మీ వాహనం దొంగిలించబడే అవకాశం, మొదటి వారంలో వాహనాన్ని కొనే అవకాశం ఉంది, నాలుగో వారంలో మీ వాహనం దొంగిలించబడే అవకాశం. అంటే ఈ కొన్న వాహనం దొంగిలించబడుతుందని చెప్పడం కాదు, మొదటి వారంలో కొన్ని ఈ రాశిలో కొంతమంది వాహనం కొనే అవకాశం ఉంది, నాలుగో వారంలో గత సంవత్సరంలోనూ అంతమూ సంవత్సరంలో కొన్న వాహనం దొంగిలించబడే అవకాశం ఉంది, లేదా దొంగల పాలు మీరు కూడా దొంగలకి సహాయం చేసే అవకాశం ఉంది. దానివల్ల మీరు కూడా కృష్ణ జన్మస్థానంలో కూర్చోక తప్పదు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మొదటి మూడు వారాల లాభాన్ని కలిగిస్తుంది, నాలుగో వారంలో ఇబ్బంది కలుగుతుంది. పశుపక్షాదులకి ఈ అధిక వర్షం వల్ల ఈ కోళ్ళ పరిశ్రమ కానీ లేదా మేకల పరిశ్రమ కానీ జౌళి శాఖ కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. నాలుగో వారంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. నాలుగో వారంలో అప్పులు చేయకండి. స్నేహితులు కూడా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్య పండితులకి, కులవృత్తుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు మొదటి మూడు వారాల ఆనందాన్ని పొందుకుంటారు. నాలుగో వారంలో తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రీన్మెంట్ ఏజెంట్లు మూడో వారంలో తప్పుడు మార్గాన్ని అవలంబించడం, లేని వారికి ఈ పాలసీని కట్టితే దానివల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త. వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులు నాలుగో వారంలో తీవ్ర ప్రమాదాలు, రోగి బంధువుల చేత దేహశుద్ధి, వైద్యాలయ ధ్వంసం జరగవచ్చును. జాగ్రత్త. రాజకీయ నాయకులు కూడా లంచగుండులుగా పట్టుబడే అవకాశం, దానివల్ల కూడా ఇబ్బందులు పాలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పదవీచ్యుతులే అవకాశం కనబడుతోంది. అప్రమత్తంగా ఉండండి. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. నాలుగో వారంలో ముద్రణాలయంలో ప్రమాదం జరిగే అవకాశం, వస్త్ర వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగం, ధర నష్టాన్ని పొందుకునేటువంటి స్థితి కనబడుతోంది. అప్రమత్తంగా ఉండండి. లేనిపోయిన అపవాదులు కూడా మీద పడతాయి. అలాగే ముద్రణాలయంలో రెండో వారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. చేనేత కార్మికులు, వస్త్ర వ్యాపారం, దర్జీ పని చేసే వారికి మొదటి రెండు వారంలో విపరీతమైనటువంటి ధనప్రాప్తి, కార్యసాధన, ఒక మంచి కాంట్రాక్ట్ లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో మొదటి రెండు వారాల లాభాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి అక్కడ ప్రయత్నాన్ని గట్టిగా చేయొచ్చు. విదేశీయాన పర్యటన ఉంటే మొదటి రెండు వారాల్లో పెట్టుకోండి. తీర్థయాత్ర మూడు వారాల వరకు చేయొచ్చు, నాలుగో వారంలో అప్రమత్తంగా ఉండండి. సువర్ణాభరణాలు, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పాల వ్యాపారంలో మూడో వారం జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళడం మంచిది కాదు. ఈ రెండు వారం అంటే మూడవ నాలుగో వారం సముద్రంలోకి చేపల వెంటక వెళ్ళకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. అనవసరమైన చికాకు లేనిపోని చికాకు గందరగోళ పరిస్థితి మీకు కనబడుతోంది. జాగ్రత్త. అలాగే ఏదైనా స్థిరాస్తుల్ని కొనడం అనుకున్నట్టయితే రెండో వారంలో మీకు చాలా మంచిది. ఆ టైంలో కొనడం శుభాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్సైట్ అపార్చునిటీ ఉంటుంది రెండో వారంలో. మూడో వారంలో కూడా అటువంటి అవకాశాలు ఉన్నాయి. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, అలాగే పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. అలాగే గ్యాస్ సంబంధ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులు, నూనె ఉత్పత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి అనుకూలం ఉందని స్థితే కదా. మూడో వారంలో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. మాట పలకరింపు జాగ్రత్తగా ఉంటే సమస్త శుభయోగం. కృత్రిమ సంతానం కోసం మీరు ప్రయత్నాన్ని చేయవచ్చును. ఆ కృత్రిమ సంతాన ప్రయత్నం మీకు రెండో వారం చాలా శుభమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తలకు మంచి మైత్రి ఉంటుంది కానీ నాలుగో వారంలో ఒక దుర్మార్గురాలు, దుర్మార్గుడు వీరి మధ్యలోకి రావడం, వారిద్దరినీ అవస్థల పాలు చేయడం. మరి భార్యాభర్తల బుద్ధిమైంది మూడో వ్యక్తి జోక్యం కాదు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎవరు? తల్లిదండ్రులు, సోదరులు అందరూ కూడా మూడో వ్యక్తులే. భార్యాభర్తలు ఇద్దరు ఒకటి. మీ ఇద్దరి మీద ఎవరు నచ్చారంటే వాడు మూడో వ్యక్తి. వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు అయినా సరే, మీ జీవితాన్ని అతి ప్రేమతో మిమ్మల్ని నష్టాన్ని కలిగిస్తారు వాళ్ళు. అంటే ఆ పిల్లవాడికి ఆ తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఈ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉంటుంది. నా పిల్ల గొప్పదంటారు, నా కొడుకు గొప్పదంటారు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ ప్రేమ అది, కానీ ఆ ప్రేమలు మిమ్మల్ని నాశనాన్ని కలిగిస్తాయి. దురవస్థ ప్రేమ అది. దానివల్ల మీ కాపురం గందరగోళం అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త సుమి. ఏదేమైనా మీరు నాలుగో వారంలో భగవద్గీత శ్లోక పారాయణాలు, హనుమాన్ చాలీస పారాయణం, శివాష్టోత్తరం, గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం. చాలామంది అడుగుతారు, సమస్యలు ఉన్నప్పుడే మనకి భగవంతుడు గుర్తొస్తాడా? నిజమే, అప్పుడే తెలుస్తుంది. ముళ్ళుగుచ్చుకున్నప్పుడే కదా బాగా తెలిసేది. కాబట్టి భగవంతుడు అప్పుడే గుర్తొస్తాడు అందరికీ. నేనేమంటాను, దానికంటే ముందే నిరంతరం భగవన్నామ స్మరణ, రోజు ఒక దీపారాధన, రోజు ఒక అష్టోత్తరం, పావు గంట టైం పడుతుంది. పావు గంటలో మన ఆరోగ్యం గురించి ప్రాణాయామం, యోగాసనాలు, శీర్షాసనాలు శుభాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యము, భగవచ్చింతన ఉంటే మనకు అన్ని రకాల శుభయోగాలు ఒకదాని ఉంటే ఒకటి వస్తూనే ఉంటాయి. ఎలిజిబిలిటీ ఉండాలి మనకి. ఆ ఎలిజిబిలిటీ ద్వారా అన్ని మనకి శుభాన్ని కలిగిస్తాయి. దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. నిరంతరం
మాతాపిత సేవ భగవన్నామ స్మరణ ఆరోగ్య లక్షణాలు ఈ మూడింటిని కూడా మనం గట్టిగా పెట్టుకోగలిగితే సమస్తమైనటువంటి శుభయోగాలు యువత యువత అందరూ కూడా అంటారు నేను చాలాసార్లు చెప్తున్నాను దయచేసి మీరందరూ కూడా కలిసి రైతు క్షేమం కోసం ఏమైనా చేయండి దాని కోసం మనందరం సపరదిద్దాం మనమే ఒక ఏర్పాటు చేద్దాం రండి నేను కూడా మీకు తోడుగా ఉంటాను యూత్ అన్నారు కదా దేశ రాష్ట్ర మొత్తం ఉన్నటువంటి రెండు రాష్ట్రాల వరకు కూడా ఏం చేద్దాం మనకు ఐడియా ఇవ్వండి 10 మందికి మనం కూడా ఏదైనా రైతుల కోసం మనం డొనేషన్ కలెక్ట్ చేసి అక్కడ ఏర్పాటు చేద్దాం అది మీరు నిర్వహించండి మీ దగ్గర మీరే నిర్వహించాలి ఆ గ్రామంలో యువకులు నిర్వహించాలి దానివల్ల వచ్చేటువంటి లాభాన్ని వారు మాత్రమే పొందుకోవాలి రైతులకు మేలు చేకూరాలి దానివల్ల పరిశ్రమ చేసేందుకు మీ యువకులే దాని లాభ పొందాలి ఏ గ్రామంలో ఆ యువకులే చెడ్డవాళ్ళని తరిమేయండి చెడు అలవాటులను తని తరిమేయండి అలాంటి మన దేశానికి అక్కర్లేదు రోజు గంజాయి తినేవాడు రోజు దమ్ము కొట్టేవాడు రోజు మందు కొట్టేవాడు మనకు అక్కర్లేదు వాళ్ళు తన్ని తగలేయండి వాళ్ళని మంచి వాళ్ళగా మారేటువంటి వ్యక్తుల్ని మార్చండి దయచేసి దీనికి ఒక ప్లాన్ చేయండి ఎవరైనా సరే దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది సరే ఉపోద్ఘాతం ఎక్కువ అనుకుంటే నన్ను మన్నించండి ఏదేమైనా సరే రైతు చాలా బాగుంటేనే ఆనందం ఉంటుందన్న విషయం నాకు ఒకటే కోరిక భగవంతుని ఎప్పుడు కోరుకుంటాను రైతు చల్లగా ప్రతి రైతు అది ఏ కులం వాడైతే ఏమిటి ప్రతి ఏ మతం వాడైతే రైతు రైతే ఆ రైతు ఉన్నత స్థాయి ఉండాలని కోరుకుంటున్నా నేను సరే ఏదేమైనా ఈ మాసంలో ఈ రాశి వారికి అన్ని శుభయోగాలు ఉన్నాయి నాలుగో వారం మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనందము ఐశ్వర్యము మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.